పూజా టీవీ కార్యక్రమాల్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి. ఏంటి గుర్తుంది కదా, పూజా టీవీ యూట్యూబ్ ఛానల్. కొన్ని కొన్ని ఇళ్లలో ఏం చేస్తారంటే గణపతి నవరాత్రులు చేసినప్పుడు ఆ విగ్రహాన్ని ఇంట్లో అట్టే పెట్టేసుకుంటూ ఉంటారు. క్రితం సంవత్సరం ఏదైతే విగ్రహం ఉందో ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ఈ సంవత్సరం పూజ చేసిన విగ్రహం ఇంట్లో పెట్టేసుకుని వచ్చే సంవత్సరం చేస్తారు ఇది నిమజ్జనం. అలా ఎప్పుడూ చేయకూడదు. నవరాత్రులు పూజ అయిపోయిన తర్వాత ఎప్పుడూ ఆ యొక్క విగ్రహాన్ని నిమజ్జనం చేసేయవలసింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇళ్లలో విగ్రహాలు పెట్టుకోకూడదు. ఫోటోలు చిత్రపటాలు మాత్రమే పెట్టుకోవాలి.